नमस्ते वेलकम टू वार्तावाणी मनोज एनालिसिस। ढिल्ली लिकर स्कैम असल ढिल्ली लिकर स्कैम एंदुकु पदे पदे प्रभुत्वालु प्रतिपक्षालु प्रजल नोट्ल ई माट बयटिकि वस्तुंदी ఇంతకీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏంది, దాని వర్త్ ఏంది అని ఒకసారి చెప్పిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఏ రకంగా ఇంత మేరకు జాతీయవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించిన విధంగా ఒక రకంగా ఇంత ఎందుకు చర్చనీయాంశమైంది, దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత ఎట్లా ఇన్వాల్వ్ అయింది ఏందని ఒకసారి కూలంకషంగా మాట్లాడుకుందాం. ముందు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడ బీజం పడింది ఒకసారి మనం చూద్దాం. పక్కనే ఫోటో చూస్తే మాత్రం సెప్టెంబర్ 4, 2020 న్యూ లిక్కర్ పాలసీ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ బేస్డ్ ఆన్ రిపోర్ట్ బై అన్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎక్సైజ్ కమిషనర్. ఒక కొత్త రకమైనటువంటి లిక్కర్ సంబంధించినటువంటి ఎక్సైజ్ పాలసీని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం ఒక ఎక్సైజ్ కమిషనర్ ద్వారా రాబడడం జరిగింది. ఏ రోజు? సెప్టెంబర్ 4, 2020 రోజున. ఆ తర్వాత అక్టోబర్ 13, 2020కి ఏమైంది, ఎక్స్పర్ట్ కమిటీ తీసుకొచ్చినటువంటి ఒక రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దానికి సంబంధించి సజెషన్ని దానికి సంబంధించి కామెంట్స్ రూపంలో తెలియజేయడం కోసం కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఫిబ్రవరి 5, ద రిపోర్ట్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ఢిల్లీ క్యాబినెట్. ఆన్ ద సేమ్ డే ద క్యాబినెట్ డిసైడెడ్ టు కాన్స్టిట్యూట్ ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విత్ రెవెన్యూ మినిస్టర్ కైలాష్ గెహ్లట్ అండ్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ యాజ్ మెంబర్స్ టు ఎగ్జామిన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎక్సైజ్ పాలసీ. అదే రోజు, ఏ రోజు, ఫిబ్రవరి 5, 2021, అంటే కేవలం 2 సంవత్సరాల క్రితం, బహుశా ఫిబ్రవరి 5 అని అంటే. సో 2 సంవత్సరాల క్రితం దాన్ని ఏం చేసిరు, క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి దానికి సంబంధించి పూర్తిగా విషయాన్ని విశ్లేషించవలసిన బాధ్యతలను కూడా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి, ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ కైలాష్ గెహ్లట్కి, హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్కి, ఈ ముగ్గురు కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పి అక్కడ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాబినెట్ ఎప్పుడు మరోసారి మార్చి 22, 2021 మరోసారి ఆ రిపోర్ట్ మీద కూడా రిఫార్మ్ సంబంధించి ఆ మినిస్టర్స్ అందరూ కూడా మరోసారి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 15, 2021 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గెట్స్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్. ద క్యాబినెట్ డిసిషన్ వాజ్ సెంట్ టు ద లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ ఫర్ హిస్ అప్రూవల్, బట్ హీ మేడ్ అట్లీస్ట్ 6 అబ్జర్వేషన్స్ అండ్ అడ్వైజ్డ్ గవర్నమెంట్ టు ఎగ్జామిన్ ద పాలసీ అండ్ ఎఫెక్ట్ ప్రాపర్ మోడిఫికేషన్స్. ఏప్రిల్ 15, 2021 రోజున మొత్తం మీద ఈ క్యాబినెట్ సమావేశం అనంతరం క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి అప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు, అనిల్ బాలాజీ అనే వ్యక్తికి దీని అప్రూవల్కి సంబంధించిన ఒక డేటాను పంపించిన తర్వాత దాన్ని అట్లీస్ట్ ఒక 6 సార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేసిండు అంటే అవి అడ్వైజ్ ఇచ్చిండు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ ఇచ్చిండు, దీన్ని మరోసారి రీఎగ్జామిన్ చేసి దాని ఉన్నటువంటి లోటుపాట్లు మరోసారి గమనించండి అని చెప్పి అడ్వైజ్ చేసిండు. ఆ తర్వాత మే 21, 2021 రోజున గివెన్ ద సజెషన్స్ మేడ్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ అనదర్ క్యాబినెట్ మీటింగ్ టేక్స్ ప్లేస్ విత్ విచ్ అప్రూవ్స్ ద ప్రపోజల్స్ రిలేటెడ్ టు ద మోడిఫికేషన్స్. కొన్ని మార్పులు చేర్పులు జరిగి అప్పటి ఆ సందర్భం ప్రకారంగా అనిల్ బాలాజీ అని లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన సూచనల మేరకు అక్కడ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసి మే 21, 2021 రోజున ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత మరోసారి కూడా ఆ యొక్క ఎక్సైజ్ పాలసీకి ఆమోద ముద్ర వేసింది. ఇక జూన్ 23, 2021 వన్ మోర్ క్యాబినెట్ మీటింగ్ టేక్స్ ప్లేస్. అదైతే మేలో జరిగినటువంటి సమావేశంలో ఆ మార్పులు చేర్పులు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించిన తర్వాత 23న మరోసారి క్యాబినెట్ మీటింగ్ అనౌన్స్ చేశారు. తర్వాత నవంబర్ 5, 2021 ఏ ప్రపోజల్ వాజ్ అప్రూవ్డ్ బై ద ఢిల్లీ క్యాబినెట్ టు అలో ద రిటైల్ లిక్కర్ వెంట్స్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ ద డెవలప్మెంట్ అథారిటీ హెస్ క్లియర్డ్ అండ్ గివెన్ యాక్సెస్. ఇక ఫైనల్గా నవంబర్ 5, 2021 రోజున పూర్తిగా సంబంధించి మోడిఫికేషన్స్ అనేది క్లియర్ చేసేసుకొని ఢిల్లీ క్యాబినెట్ అలో ఏదైతే దానిలో ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారంగా రీటైల్గా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాకమునుపు కాంగ్రెస్ ప్రభుత్వం తదితర ప్రభుత్వాలు ఏమున్నా కూడా ఢిల్లీలో గవర్నమెంట్ ద్వారానే లిక్కర్ అనేది సప్లై జరగడం కావచ్చు, గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త రకమైనటువంటి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిందో దీనిలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన ఎజెండా ప్రముఖ అంశం ఏంటంటే లిక్కర్లో కూడా డిస్కౌంట్స్ అనౌన్స్ చేయవచ్చు, లిక్కర్ని కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు, లిక్కర్ని ప్రైవేట్ చేతుల ద్వారా రిటైల్గా అమ్మకానికి కూడా వీలు కల్పించే విధంగా ఈ యొక్క ఎక్సైజ్ పాలసీని రూపకల్పన చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక నవంబర్ 17, 2021 ఢిల్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ ద ఎక్సైజ్ పాలసీ. ఇక అనేక సార్లు క్యాబినెట్ సమావేశం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ గారి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి 2-3 సార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించుకొని పూర్తిగా ఎట్టకేలకు నవంబర్ 17, 2021 రోజున ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలు చేయడం జరిగింది. ఆ అమలు తర్వాత చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ రిపోర్ట్స్ గ్రాస్ వయోలేషన్స్ అండ్ అన్డ్యూ బెనిఫిట్స్ బీన్ ప్రొవైడెడ్ టు లిక్కర్ లైసెన్సెస్. జూన్ 8 మళ్ళీ ఏం చేస్తారు కదంటే అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా ఆ లైసెన్స్లో లోటుపాట్లు ఉన్నాయి లేకుండా లైసెన్స్ ఇష్యూలో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి ఒక రకమైనటువంటి సూచనలను కూడా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసిండు. తర్వాత జూలై 22, 2022 రోజున
లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అంటే అనిల్ బాలాజీ నుంచి ఆయన పదవి విరమణ లేకపోతే పదవి తొలగింపు జరిగిపోయిన తర్వాత మరొక గవర్నర్ అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరే వికే సక్సేనా. రికమెండ్స్ ఏ సిబిఐ ప్రాబ్ ఇంటూ అలెజెడ్ రూల్ వయోలేషన్ ప్రొసీజర్ ఫ్లాస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎక్సైజ్ పాలసీ. ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది కరెక్టే, కానీ ఎక్సైజ్ పాలసీ అనేక లోటుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వానికంటే కూడా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరింది. ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనే వ్యక్తి. ఆ యొక్క ఎక్సైజ్ పాలసీ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీ కోరడం జరిగింది. తర్వాత జూలై 28, 2022 రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా, హూ ఆల్సో హోల్డ్స్ ద ఎక్సైజ్ పోర్ట్ఫోలియో, డైరెక్టెడ్ ద డిపార్ట్మెంట్ టు రివర్ట్ ద ఓల్డ్ రెజిమీ ఆఫ్ ద ఎక్సైజ్ పాలసీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ టిల్ ఎ ఫ్రెష్ పాలసీ ఈజ్ ఇన్ ప్లేస్. అప్పుడు ఏం చేశారు, ఎక్సైజ్ పాలసీ 2022 జూలై 21, 22 సంబంధించిన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. దానిలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి వికే సక్సేనా ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందో అప్పుడు మనీష్ సిసోడియా అయితే ఎక్సైజ్ సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా ఆయన దగ్గర ఉన్న సందర్భంగా ఆయన ఏం చేసిండు, పాత పాలసీని ఇంప్లిమెంట్ చేద్దాం, కొత్త పాలసీ కొన్ని రోజుల వరకు ఆపివేద్దాం ఒక 6 మంత్స్ వరకు అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఆగస్ట్ 19, 2022 రోజు సిబిఐ రైట్స్ రెసిడెన్స్ ఆఫ్ మనీష్ సిసోడియా అండ్ 3 అదర్ మెంబర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక మొత్తం మీద అనుకున్న విధంగానే వాళ్ళ మీద రైట్స్ కూడా జరిగినాయి. సో ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక చిన్న అనాలిసిస్ అంటే ఇక్కడ ఏ రోజు ఏం జరిగింది, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది అని ఒక చిన్న ఫోటోగ్రఫీ ద్వారా పక్కన డిస్ప్లే అవుతున్న విధంగా అయితే పూర్తిగా మనం అసలు లిక్కర్ పాలసీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏ రకంగా బీజం పడింది మాత్రం ఒక అర్థమైంది. ఎప్పుడు రైట్ జరిగింది మనీష్ సిసోడియా ఇంటి మీద, ఎప్పుడు ఆగస్ట్ 19, 2022 అంటే సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక రైడ్ మొత్తం ఇక చర్చనీయాంశమే. భారత జాతీయ వ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్ అనే విషయం మాత్రం చాలా వరకు తెర మీదకి వచ్చి ప్రతి నోట ఈ లిక్కర్ స్కామ్ అనే అంశం మాత్రం బీజేపీకి అయితే ఒక అస్త్రంగా మారింది. సో ఇక బీజేపీకి అస్త్రంగా మారిందా లేకుంటే ఏం చేస్తున్నారు అనేది నేను మరోసారి మరొక వీడియో చెప్తాను. అప్పటివరకు అయితే ఇది విషయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ టైం మనీష్ సిసోడియా ఇంటి మీద అటాక్ జరిగిన రోజు అంతకంటే ముందుగా కూడా దినేష్ అరోరా అనే ఒక వ్యక్తి, ఎవరైతే మనీష్ సిసోడియాకి అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా మనీష్ సిసోడియా ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయనకు అత్యంత అనుచరుడు అని చెప్పుకోవచ్చు, ఆయన చేసిన కారణంగా ఒక్కొక్కటిగా మొత్తం కూడా కవిత వరకు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ట్రీ అనేది అయితే పాకుతూ వచ్చింది. ఇక మొత్తం మీద చూస్తే మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి, ఆ తర్వాత అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి అధినేత, ఆ తర్వాత అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ బేస్డ్ ఆ బిజినెస్ మ్యాన్, ఆ తర్వాత కవిత పేరు, ఈ ముగ్గురు పేరు కూడా ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పొందుపరిచిన విషయాలు మరొకటి ఏంటంటే 9,000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఇది అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగానే 9,000 కోట్ల రూపాయల స్కామ్ నిజంగానే ఇది, లేకపోతే ఏ రకంగా 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒక్కసారి మనం చూస్తే మాత్రం అసలు స్కామ్ సంబంధించి 9,000 కోట్ల రూపాయలు ఏ రకంగా చేశారనంటే ఓవరాల్గా ఆ స్కామ్ ఎప్పుడైతే ఎక్సైజ్ పాలసీ అని ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరిగిందో ఆ ఎక్సైజ్ పాలసీ తీసుకున్న నిర్ణయం మొట్టమొదటిసారి చేసిన ఒక అంశం ఏంటంటే 2021 పాండమిక్ ఎప్పుడైతే మనకు కరోనా వచ్చిందో ఆ సందర్భంలో ట్యాక్స్ కట్టకుండా అమ్మకాలు జరిగినటువంటి ఏవైతే కొంతమంది వ్యాపారులు లిక్కర్ వ్యాపారులు ఉంటారో వాళ్ళకు సంబంధించి 144 కోట్ల వేవ్ ఆఫ్ అంటే రుణమాఫీ చేసిందంట ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో వైద్యం లేకపోతే విద్య, ఉచిత నీరు, ఉచిత కరెంట్ ఈ రకంగా చాలా ఉన్నాయని విన్నాం, కానీ లిక్కర్ని కూడా ఉచితంగా ట్యాక్సులు పే ఆఫ్ చేసేసింది ఆ ప్రభుత్వం. ఆ తర్వాత లిక్కర్ పాలసీ అనేది కొత్త పాలసీ ఇంప్లిమెంట్ అయ్యి ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత దాని ఎస్టిమేషన్ ఎంత అని చెప్పారంటే 9,500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చెప్పడం జరిగింది. అంటే మనం లైసెన్స్ల రూపేణా కావచ్చు లేకుంటే ప్రైవేట్ వెండర్స్ దగ్గర నుంచి కావచ్చు రకరకాల విధి విధానాల వల్ల మనం 9,500 కోట్ల వసూలు చేయగలుగుతామని అప్పుడు ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా వెల్లడించింది ఈ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. కానీ అక్కడ వచ్చిన డబ్బులు ఎంత అయ్యానంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే మిగిలిన 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడ, 8,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఇప్పటివరకు ఇన్ని ఎంక్వైరీలు జరిగినా, ఇన్ని ఈడీ కేసులు జరిగినా, ఇన్ని సిబిఐ ఎంక్వైరీలు జరిగినప్పటికీ కూడా మరి 8,000 కోట్లు ఎక్కడ దాచిపెట్టారు, అసలు ఏం జరిగిందనే విషయం ఇప్పటివరకు అయితే అటు ప్రజలకు కానీ అధికారులకు కానీ పూర్తిగా అర్థం కానీ అవసరం. ఎందుకంటే 8,000 కోట్ల రూపాయలు అంటే ఏదో తరహాలో స్కామ్ అయితే జరిగింది అక్కడ. కానీ 8,000 కోట్ల రూపాయలు ఎవరికి మరలించడం జరిగింది, ఎవరి అకౌంట్లకు మరలించారు, నిజంగానే 9,000 కోట్లు మనం సంపాదించగలుగుతాం ఎక్సైజ్ పాలసీ ద్వారా అని ఆమ్ ఆద్మీ పార్టీ రూపకల్పన చేసిన సందర్భంలో కేవలం 1,400 కోట్లు మాత్రమే సాధించగలిగింది, 1,400 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పి అదే ప్రభుత్వం, అదే ఆమ్ ఆద్మీ పార్టీ బయట నివేదికల ద్వారా చెప్పింది.
మరి ఇంకా 1800 కోట్లు రావాల్సిన సందర్భంలో ఇంకా 8000 కోట్లు రావాల్సిన సందర్భంలో 8000 కోట్లు ఎటు దారి మళ్లించారు లేకపోతే ఎవరి అకౌంట్లో జమ అయినాయి దీని ద్వారా లబ్ధి చేకూరుతున్న ఎవరు మాత్రం ఇప్పటివరకైతే అవరెడీ కాలేదు సో మొత్తం మీద అయితే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని ఎంక్వైరీ కోరే విధంగా ఈరోజు కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది రిమాండ్కు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో ఏ రకంగా చూసినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ లిక్కర్ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని పదే పదే ఎక్కుపెడుతూ కనిపిస్తోంది ఇక ఉమ్మడి శత్రు అయినటువంటి బీజేపీ ఇటు కేసీఆర్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్లకు ఇద్దరు కూడా ఆ యొక్క స్కామ్లో క్రియాశీలకంగా కవిత పేరిట కావచ్చు సిసోడియా పేరిట కావచ్చు క్రియాశీలకంగా ఉన్న కారణంగా బీజేపీ కూడా వీళ్ళందరినీ కూడా కట్టోర్లో రిమాండ్ తీసుకొని వీళ్ళని మరింత విచారణ జరిపి పూర్తిగా జరిగే అంశాన్ని కూడా బయటికి తెలియజేస్తారని చెప్పి ఊహించవచ్చు మనం కూడా సో మొత్తం మీద ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది మరి ఇంకా పలు ప్రశ్నలు అయితే తావిస్తున్నాయి 8000 కోట్ల రూపాయల స్కామ్ ఎవరు దారిలో మళ్లించడం జరిగింది అసలు ఎవరు చేతులకు వెళ్ళినాయి డబ్బులు ఏ రకంగా మారినాయి లేకపోతే ఎట్లా జరిగింది స్కామ్ అంతా కూడా వెళ్ళించాల్సిన అవసరం అయితే అధికారులు అయితే ఉంది ఇక మొట్టమొదటి స్టెప్గా అయితే ఒక కీలకమైన పర్సన్ని మనీ సిసోడి ఎవరైతే పోర్ట్ఫోలియో క్యారీ చేస్తున్న పర్సన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దేశ రాజధానిలో కూడా అనేకంగా ధర్నాలు రాస్తారోకోలు ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ తలెత్తుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో మనీష్ సిసోడియా విచారణ తర్వాత అయితే 8 గంటల విచారణ చేసిన తర్వాత కూడా ఎటువంటి విషయాలు సరిగ్గా వెల్లడించలేదు 14 రోజుల రిమాండ్ తీసుకుంటామంటూ సిబిఐ కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కోర్టు కూడా దాదాపుగా రిమాండ్కి అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో మొత్తం మీద ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూస్తున్న వార్తామని మనోజ్ థ్యాంక్ యూ